అందరికి నమస్కారం, నేను మీ రాణా శివాజీ. వెల్కమ్ టు హలో తెలంగాణ ప్రోగ్రామ్ ప్రజెంటెడ్ బై సెలబ్రిటీ న్యూస్ 24/7. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కాంగ్రెస్లో కొత్త కొత్త యాత్రలు స్టార్ట్ అవుతున్నాయి. అందులో బస్సు యాత్ర నుంచి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. డీటెయిల్స్లోకి వెళ్దాం. 2023 ఎలక్షన్సే టార్గెట్గా కాంగ్రెస్ కొత్త వ్యూహాలు చేస్తుందా? అందులో భాగంగానే బస్సు యాత్ర తెరపైకి వచ్చిందా అంటే అవును అనే చెప్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ విషయంపై రాష్ట్ర నేతలతో ఖర్గే, రాహుల్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్లో యాత్రలకు కొత్త ఏం కాదు. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత టీ కాంగ్రెస్లో క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారని విషయం మనకు తెలిసిందే. అయితే ఈ బస్సు యాత్ర ప్రధాన లక్ష్యం పలు అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారట. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిని, అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారట. అయితే యాత్రకు ముందుగానే 17 లోక్సభ ప్రాంతాలకు అబ్జర్వర్స్ను కూడా కాంగ్రెస్ నియమించిందట. 37 మంది సభ్యులతో ప్రచార కమిటీని నియమించిన కాంగ్రెస్ దానికి అధ్యక్షుడిగా మధు ఆస్కీ గౌడ్ని నియమించారట. రేవంత్ రెడ్డి కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవలే జరిగిన సోనియా గాంధీ సభ సక్సెస్ అవటం వల్ల కాంగ్రెస్లో నూతన ఉత్సాహం వచ్చిందట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వలసలు పెరగడంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు అనుకుంటున్నారట. అయితే బస్సు యాత్ర ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెట్టాలని నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కూడా స్పీడ్ పెంచిందనే చెప్పాలి. ఒకవేళ ఇండియా కూటమిలో టీడీపీ కలిస్తే ఇక బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పి అనే చెప్పాలి. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ ఎక్కువగా ఉంటుంది. 1, 2, 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దాదాపుగా 15,000 పైగా ఓట్లు చేర్చగలే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అయితే ఇది కాంగ్రెస్ కి మంచి జరిగే విషయంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చూద్దాం ఈసారి తెలంగాణ ఓటర్స్ ఎవరిని కీర్తిస్తారో, ఎవరిని కుర్చీలో కూర్చోబెడతారో. మరిన్ని విషయాలకు చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7.